రాష్ట్ర ప్రభుత్వం మొక్కుబడిగా కరోనా పరీక్షలు చేయడం వల్లనే కరోనా మహమ్మారి పల్లెల్లోనూ అధికంగా ఉందని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ అన్నారు. కోనరాపేట మండలం బావుసాయిపేట గ్రామంలో టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ మీటింగ్లో మాట్లాడుతూ పేద ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి కరోనా లక్షణాలు ఉన్న అందరికీ ఆరోగ్యశ్రీలోనే ఉచితమైన వైద్యం అందించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు. అలాగే కరోనా కష్టకాలంలో రైతులను ఆదుకోవడంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని, ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు పూర్తి అయిన తర్వాత రైస్ మిల్లుకు ధాన్యం వెళ్లిన తర్వాత ఎలాంటి కోతలు లేకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆది శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రెవెన్యూ రాబడిపైనే ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈరోజు లాక్డౌన్ అంటూనే మరి సడన్ ఇప్పుడు చేసినటువంటి వైనాన్ని చూస్తే రెవెన్యూ రాబడిపైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెడుతుంది తప్ప పేద ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న పట్టించుకోకపోవడాన్ని పూర్తిగా తప్పుడుతూ ఉన్నాం. ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి జ్వరపీడితులను ఏవైతే కరోనా లక్షణాలు ఉన్న వారందరికీ కూడా ఆరోగ్యశ్రీనే ఉచితమైన వైద్యం అందివలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. వరి ధాన్య కొనుగోళ్ల విషయంలో కూడా ఈ ప్రభుత్వం ముందు చూపు లేకపోవడం వల్ల అకాల వర్షాల వల్ల మరి రైతులందరూ కూడా మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఇక్కడ బావసపేటలో కానీ ఈ విధంగా అనేక గ్రామాల్లో కూడా కల్లాలను ఏర్పాటు చేయడంలో కూడా ముందు చూపు లేకపోవడం వల్ల అకాల వర్షం పడి ధాన్యం అంతా కూడా రైతులది కొట్టుకొని పోవడం, కాలువల ద్వారా వెళ్ళిపోవడం, ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పి ఒక వైపు చెప్తారు కనుక ఈ గ్రామానికి లాకలు వచ్చిందని చెప్పి అంటున్నారు. ఇలాంటి కాడ అదనపు లారీలు పంపించి ధాన్యాన్ని వేగవంతంగా చేసి రైతుల మానసిక శోభ గురి కాకుండా, ఎందుకంటే కరోనా కష్టకాలు ఇప్పటికే భయం భయంతో ఉన్నటువంటి రైతులను ఆదుకోవడం కోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలని చెప్పి సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతూ రైతుకు రైతులకు సంబంధం లేకుండా చేరవలసిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వంతో ఉందన్నమాట సందర్భంగా తెలియజేస్తూ కొనుగోలను వేగవంతం చేయండి. మరి ఇప్పటికే ఒక్కొక్క బ్యాగ్కు 2 కిలోలు కూడా ఎక్కువ పెడుతున్నప్పుడు కూడా ఇంకా రైతు ఇబ్బంది పాలు చేసేటువంటి కార్యక్రమం మంచిది కాదన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.